నమస్తే, వెల్కమ్ టు ఈగల్ మీడియా. రాజకీయ నాయకులు రకరకాలుగా ఉంటారు. కొంతమందికి పరిచయం అవసరం, మరికొంతమందికి పరిచయం అవసరమే లేదు. ఈ కోవకే చెందుతారు అమర్నాథ్ రెడ్డి గారు. ఈరోజు ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు, మరి ఆయనతో కాసేపు ముచ్చటిద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం. సో బాగా బిజీగా ఉన్నారు, ఆ బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. సో ప్రచారం ఎలా సాగుతుంది సార్? డోర్ టు డోర్ క్యాంపెయిన్ కంప్లీట్ చేసేసాను. అంటే ప్రతిసారి ప్రతి ఎన్నికలకు ముందు కావచ్చు, మధ్యలో కావచ్చు, 5 సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా ఉండేటప్పుడు దాదాపు 2-3 సార్లు ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు అన్ని ఇళ్ళు తిరిగేది నాకు అలవాటు. ఈ దఫా కరోనా వల్ల కొంతవరకు ప్రజల్లోకి వెళ్ళలేదు, అందున ప్రతిపక్షంలో ఉన్నాను. అధికారం ఒకరికి ఇచ్చారు కాబట్టి కొంత సమయం వాళ్ళకి కేటాయిస్తే వాళ్ళు కూడా ఏం చేస్తారో తెలుసుకున్న తర్వాత వెళ్దాం అనుకున్నాం. నేను దాదాపు సంవత్సరం ముందు నుంచి కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాను. పూర్తిగా ప్రతి ఇల్లు, ఎంత దూరంలో ఉన్నటువంటి ఇల్లు అన్నీ కూడా తిరిగాను. ఖచ్చితంగా నాకు ఈసారి సహాయం చేయండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా అడగడం జరిగింది. సార్, యాక్చువల్గా రాజకీయ నాయకులు 2 కోవాలి సార్. నిత్యం ప్రజల్లో ఉండే వాళ్ళు ఒకరైతే, ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే ప్రజల మీద ప్రేమ పుట్టుకొచ్చే రకం ఇంకొకరు. మీరు ఏ కోవకు వస్తారు? నేను నిత్యం ప్రజల్లోనే ఉంటాను. ఎందుకంటే నేను చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చా. అంటే నేను కాలేజీ నుంచి ఇంటికి వస్తానే గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎలక్ట్ అయినా, 2వసారి సర్పంచ్గా ఎలక్ట్ అయినా, తర్వాత సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయినా, తర్వాత శాసనసభ్యుడిగా 1996లో నేను శాసనసభ్యుడిగా బై ఎలక్షన్లో రావడం జరిగింది. అంటే కంటిన్యూస్గా నేను నా లైఫ్ మొత్తం కూడా పాలిటిక్స్లోనే క్యారీ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అందువల్ల ఎక్కువ సమయం నేను ఈ గ్రామంలో ఉండేవాడిని. అంటే ఈ పల్లెల నుంచినే నేను నా రాజకీయం స్టార్ట్ చేశాను. ఇక్కడే శాసనసభ్యుడిగా ఇక్కడే మొదలుపెట్టాను. ఇక్కడే 3-4 దఫాలు శాసనసభ్యుడిగా ఇక్కడి నుంచినే కూడా నా రాజకీయ ప్రస్థానం కూడా మొదలైంది. పల్లెలో నేను కాపురం ఉండేవాడిని కాబట్టి ఇక్కడి నుంచినే ప్రజలతో నాకు రోజు కనెక్షన్స్ ఉంటాయి. అదేవిధంగా ప్రజలతో డే టు డే, అంటే అటు టౌన్లోకి వెళ్ళి రావడం కానీ ఇటు గ్రామాలు తిరగడం కానీ ఎవ్రీడే ప్రజలతోనే ఉండేవాటిని.